శ్రీమాతృ నమః. దేవగురు బృహస్పతి వక్రగమనం. ఈ వక్రగతి అనేది ఆయన ధనిష్ట నక్షత్రం మీద వక్రగతిలో వెళ్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం ప్రతి రాశికి విడివిడిగా పరిశీలిద్దాము. వృషభ రాశి వారికి గురు భగవానుడు వక్రగమన ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం మనం పరిశీలిద్దాం. మీ జన్మజాతకంలో కనుక వృషభ రాశులు ఎవరైతే ఉంటారో వారికి గురు భగవానుడు కనుక మీ జన్మజాతకంలో వక్రించి ఉంటే కనుక పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. శుభకార్య సూచన అంటే గురు భగవానుడు మీ జన్మజాతకంలో వక్రగతిన ఉన్నా సవ్యగతిన ఉన్నా సరే వృషభ రాశిలో ఉన్న వారికి శుభకార్య సూచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైనా ప్రాపర్టీ సేల్కి పెడితే ప్రాపర్టీ సేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలానే ఏదైనా కొత్త వెహికల్ తీసుకోవడానికి ఉన్న వెహికల్ అమ్మడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు లేదంటే ఉన్న చోటు నుంచి దూర ప్రాంతంలో ఉద్యోగం కోసం అప్లై చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి పదవీ ప్రాప్తి అనేది చక్కగా గోచరిస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గురు భగవానుడు వక్రగమనం అనేది కొంతవరకు మంచి అనుకూలతల్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎన్రోల్ అవ్వాలన్నా గవర్నమెంట్ స్టడీస్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ స్టడీస్ ఉద్యోగ రీత్యా స్టడీస్ ఏవైనా సరే ఇప్పుడు మొదలు పెడితే కనుక ఫ్యూచర్ డేస్లో రాబోయే రోజుల్లో మీకు ఆ ఉద్యోగం అనేది రావడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీకు వేయాధిపతి మరియు సప్తమాధిపతి అయిన మంగళుడు నక్షత్రం మీద అంటే ధనిష్ట నక్షత్రం మీద గురు భగవానుడు వక్రిస్తూ ఉన్నాడు. సో ఇది నిజంగా చెప్పాలంటే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పెళ్లి ప్రయత్నాలు సజావుగా సాగుతాయని చెప్పవచ్చు. ఒకవేళ వృషభ రాశిలో ఉన్నవారు వారి పిల్లలు వారి సంతాన పెళ్లి రీచి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. వీరి ఇంటిలో ఒక పచ్చ తోరణము మామిడి తోరణం కట్టి శుభకార్యం జరిపే అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంది. బిజినెస్లో వ్యాపారం భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే ఉంటారో ఇది చాలా మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. అనుకోకుండా ఆకస్మిక ధనలబ్ధి మీ రాశిలోనే రాహుకేతువుల సంచారం అంటే మీ వృషభ రాశిలో రాహు భగవానుడు మరియు వృచ్చిక రాశిలో కేతు భగవానుడు సంచారం కూడా జరుగుతుంది. సో ధనపరంగా ఆకస్మిక లాభం అనేది ఛాన్సెస్కి ఆకస్మిక లాభం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి వృషభ రాశిలో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఇండిపెండెంట్ స్వతంత్రులు అయ్యే అవకాశం ఎవరైనా కొత్తగా సంపాదించాలని ప్రారంభం అంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోంచి ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి ఉద్యోగంలో ఉన్న లేడీస్ అయినా సరే ఏ సెగ్మెంట్లో ఉన్న లేడీస్ అయినా సరే ఇది చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకు లేడీస్కి అని చెప్తున్నానంటే వృషభ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. సో శుక్ర భగవానుడు ఆడవారిని ఎక్కువగా సూచిస్తాడు కాబట్టి లేడీస్కి ఇది ఇంకా ఎక్కువ యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరికీ బాగుంది కానీ ఇంకా ఒక పాలు ఎక్కువగా ఆడవాళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు. సో మీరు ఈ మంచి అనుకూలతని పెంపొందింపజేసుకొని ఉన్నారు ఒకటి స్వల్ప ప్రతికూలతను తగ్గింపజేసుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా చీమలకి కొంత ఆహారం వేస్తూ ఉంటే కనుక ఈ ఫలితాలు అనేది బాగా రెట్టింపు మంచి ఫలితాలు అనేది రెట్టింపు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు సమయము మంచి సదావకాశాన్ని ఇస్తూ ఉంది. సో దానిని మీరు జంకకుండా బంకకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలంటే చీమలకు ఆహారం కొంచెం తినిపించాలి. ఎందుకు జంకకుండా బంకకుండా అన్నానంటే మీ లగ్నం మీ రాశిలోని రాహుభగవాన్ని సంచారం చేస్తున్నారు కాబట్టి లేనిపోని భయాందోళనలు భ్రాంతి భీతి ఇలాంటి వాటితోటి మీరు కొంత వెనకంజ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం చేసుకోవడం వల్ల వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.